ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి కాలీఫ్లవర్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి వాటర్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో వేసేసి टू मिनट वेटे सरपतनी इध सीजन बटी तीस अन सीजन तस्कटे पुर्गल सीजन अब चक्कर मंजूरी इला टू मिनट आता स्टव आफ पक्क तीस गोभी बाइल इला रे निमशाल बाइल इलापेवाली దానికి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కరివేపాకు గరం మసాలా కారం అల్లం ఎల్లుల్లి పేస్ట్ salt చికెన్ మసాలా కొద్దిగా పసుపు అండి కార్న్ ఫ్లోర్ మైదా పిండి కొద్దిగా వాటర్ కావాల్సినంత మనం గోబీ తీసుకున్నామండి ఇందులోకి గరం మసాలా ఒక స్పూన్ చాలండి కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ salt ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు అండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కాస్త మైదా ఒక పెద్ద టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ పెద్ద స్పూన్ ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా కలుపుకోండి మళ్ళీ వాటర్ ఎక్కువ అయితే బాగోదు ఇలా మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి అన్నీ చూసుకొని ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత గోబీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఇది కాస్త వేగాలండి సిమ్ లో పెట్టుకొని వేయాలి గోబీ వేగిపోయిందండి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో 5-10 మినిట్స్ లో గోబీ పకోడ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తినేస్తారు అన్ని బాగుంది